Hello friends, welcome back to our channel. ఈ రోజు తెరండి CSIR సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడైతే క్లియర్గా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము ఎంతో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చిన్న లైక్ చేయండి వీడియో పెట్టినప్పుడు, అదే చాలు ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో వెనుక మా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసేసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కనపడుతుంది కదా CSIR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్ తెలంగాణ హబ్సీగూడ రీజియన్లో అయితే ఉంది. సో దీనిలో వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ వాక్ ఇంటర్వ్యూ డేట్ ఏ రోజు ఉంటుంది అంటే 02/09/2022, అంటే సెప్టెంబర్ 2 రోజు వాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వాక్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని రావాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా చెప్తున్నారు. సర్టిఫికేట్స్ కానీ, మార్క్ షీటు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫ్రైడే సెప్టెంబర్ 2, 2022 9:30 AM CSIR CCMB హబ్సీ కూడా హైదరాబాద్ రీజియన్లో అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఏ పోస్టులు ఉన్నాయి చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ కో టైటిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉంటున్నారు. ఏజ్ 35 ఇయర్స్ అయితే ఉంది. మంత్లీ పేమెంట్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకవేళ నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అయితే మాత్రం 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకైతే ఉంటుంది పేమెంట్. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఒకటైతే ఉంది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 50 ఇయర్స్ అయితే ఇచ్చారు. పేమెంట్ వచ్చేసేపటికి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీరు టెన్యూర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్కి అయితే ఇచ్చారు. ఈ టెన్యూర్ ప్రాజెక్ట్ అయితే ఒకవేళ ఫండ్ అయిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫండ్స్ ఎక్స్టెండ్ అయితే మాత్రం మీ ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ నుంచి అయిపోయి ఉండాలి. ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ 40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మంత్లీ పేమెంట్ 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకటైతే ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రాజెక్ట్ కోడ్ టైటిల్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 40 ఇయర్స్ అయితే ఉంది. మంత్లీ పేమెంట్ 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ అయితే చేస్తారు. టెన్యూర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 1 ఇయర్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే ఉంది. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. సో ప్రతి పోస్ట్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ లెంతీ వీడియో అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మన ఛానల్ యొక్క వెబ్సైట్ deepthijobs.com వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా మీరు చెక్ చేసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏజ్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. మంత్లీ పేమెంట్ 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంది. టెన్యూర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 1 ఇయర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇస్తున్నారు. క్యాండిడేట్స్ కెన్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అటాచ్డ్ హియర్ విత్ అని అయితే ఇస్తున్నారు. అంటే ఒకటి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుని వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. దీంతోపాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ మన క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్ ద నేమ్స్ అండ్ వాక్ ఇంటర్వ్యూ ఇన్ బిట్వీన్ 9:30 AM టు 10:30 AM లోపల మీరు వెళ్ళి మీ నేమ్స్ని రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ CCMBలో. ఏ రోజు ఉంటుందంటే వాక్ ఇంటర్వ్యూ అంటే సెప్టెంబర్ 2, 2022 రోజు వాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి ఫ్రెండ్స్. హౌ టు అప్లై మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఇండికేటెడ్ అబోవ్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి మీరు. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఫస్ట్ మీరు. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏమి లేదు ఫ్రెండ్స్. మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అటాచ్ అయితే చేయాలి ఇవన్నీ కూడా. సో మీరు మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీకు CSIR CCMBలో ఎవరైనా ఎంప్లాయీస్ తెలుసా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్, కాన్ఫరెన్స్కి ఏమి అటెండ్ అయ్యారు, అవార్డ్స్ అండ్ హానర్స్ ఏమైనా ఉన్నాయా, రిఫరెన్సెస్ టు రిఫరెన్సెస్
రెఫరెన్సెస్ ఇవ్వమంటున్నారు. డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది, రెఫరెన్స్ అనేది మీ టీచర్స్ నేమ్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్, సిగ్నేచర్ కి అది క్యాండిడేట్, ఇవన్నీ దీంతో పాటు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని నెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుని సో మీరు డైరెక్ట్ గా వాకర్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. వాకర్ ఇంటర్వ్యూ ఏ రోజు ఉంటుంది అంటే 2nd సెప్టెంబర్ రోజు అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ డేట్ ఛానల్.